హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన మణికొండ లొకేషన్లో ఉన్న ఒక స్టాండలోన్ అపార్ట్మెంట్లో మనకు తక్కువ బడ్జెట్లో ఎవరైతే 2BHK ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈరోజు ఒక 2BHK రీసెల్ ప్రాపర్టీ అనేది మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ అనేది 2BHK ఫ్లాట్ అండి. మనకు ఆల్మోస్ట్ ఒక 1000 square feet బిల్ట్ ఏరియా ఉంది. అండ్ ఈ ఫ్లాట్ అనేది మనకు 50 lakhs బడ్జెట్లో ఎవరైతే 2BHK ఫ్లాట్ మణికొండ లొకేషన్లో చూస్తున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఎందుకంటే 50 lakhs బడ్జెట్లో చాలామంది అడిగారు మమ్మల్ని కామెంట్ సెక్షన్లో డైరెక్ట్గా కాల్ చేసినప్పుడు వాళ్ళకి కోసం అని చెప్పి ఈ ప్రాపర్టీని సెర్చ్ చేసి మేము ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాము. ఇది నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ అండి. మనకు 4th floor లొకేట్ అయ్యి ఉంది. అండ్ మనకి కంప్లీట్గా అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ మనకి కిచెన్ ఏరియా అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంది. లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ అండ్ కిచెన్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మనకు మెయిన్ రోడ్ ఫేసింగ్కి ఈ ఫ్లాట్ ఉండడం వల్ల మనకు ఫ్లాట్ మొత్తం ఏరియా అంతా వెంటిలేషన్ లైట్ అనేది చాలా బాగుందండి. అండ్ మీరు ఇప్పుడు వీడియో కూడా చూస్తున్నారు, విండో ప్లేసింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. లివింగ్ ఏరియాలోనే 2 windows ఇచ్చారు. అండ్ మనకు బెడ్రూమ్ వైజ్గా కూడా మీకు ఇప్పుడు కవర్ చేస్తానండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. 2 sides విండో ప్లేసింగ్ చూస్తున్నారు. మీకు యాక్చువల్గా కర్టెన్స్ కవర్ చేసి మనం కవర్ చేసి వీడియో తీస్తున్నామండి. ఎందుకంటే మనకు వీడియోలో క్లియర్గా మనకు వెంటిలేషన్ లైట్ అనేది కనబడుతుంది. మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నాను. చూడండి, గీజర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్లో వాష్ ఏరియా. అండ్ ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి. దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు స్పేషియస్గా ఉన్నాయి. వన్స్ మనకు పర్చేజ్ చేసుకున్న తర్వాత బేసిక్ అన్నా లేకపోతే మనకు ఫుల్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకుంటే ఫ్లాట్ యొక్క లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ బాల్కనీ ఫేసింగ్ మొత్తం మెయిన్ రోడ్ ఫేసింగ్ అవుతుందండి. 40 feet సీసీ రోడ్ ఉంది కనెక్టివిటీ అనేది. ఈ అపార్ట్మెంట్ మనకు G+4 కన్స్ట్రక్షను. ఈచ్ ఫ్లోర్కి 3 flats ఉంటాయండి. మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి లివింగ్ ఏరియాలోకి వచ్చామండి. ఆల్మోస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాపర్టీ మీద ఒకవేళ రెంటల్ ఇన్కమ్ బేస్ మీద చూసుకుంటే మీకు 16,000 to 20,000 అనేది ఎవ్రీ మంత్ రెంట్ అనేది జనరేట్ అవుతుందండి. అండ్ మనకి స్టేర్స్ నుంచి చూడండి, మీకు రోడ్ యాక్సెస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. చూడండి, 40 feet రోడ్, సిసి రోడ్డు. మనకు అపార్ట్మెంట్కి సెట్ బ్యాక్స్ అనేవి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.